నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే రైట్ నో బానే ఉంది, సెటిల్డ్. అంటే ఆ క్వశ్చన్ ఏంటి ఎందుకు అడిగానంటే, సో ఇంకా మీరు చూడడానికి చాలా చిన్న అమ్మాయి లాగానే కనిపిస్తుంది. నాకు అర్థమైంది, అదే చెప్తున్నాను. బట్ నాకు నో వే అండి, లేదు చేసుకునేది అంటే పిల్లలు చిన్నగా ఉన్న టైమింగ్లోనే చేసుకునేదాన్ని. సో ఇంకా మ్యారేజ్ అనేది డిజాల్వ్డ్, వన్స్ డిజాల్వ్డ్ అంతే ఇంకా. సో మ్యాట్రిమోనీలో పెట్టింది టైంపాస్కి. యాక్చువల్లీ నేను మా పాప ఇద్దరం కలిసి టైంపాస్కి నైట్ 1:30-2 o'clock ప్రొఫైల్ అప్లోడ్ చేసి. రీసెంట్గా ఏమన్నా వచ్చాయా మళ్ళీ? ఓ బొచ్చడు వస్తూనే ఉన్నాయి. పాప నెంబర్ పెట్టింది అనమాట. రీసెంట్గా ఏం చూసారు? చూడలేదండి, అసలు ఓపెన్ చెయ్యా. కాల్స్ అయితే వస్తున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయి. మా పాప కాల్ లిఫ్ట్ చేసి సారీ రాంగ్ నెంబర్ అని పెట్టేస్తుంది, నా దగ్గరకు వచ్చి చెప్తుంది అనమాట. అమ్మ నీకు మళ్ళీ కాల్ వచ్చింది అంటే పోవేయంగా, అదేదో టైంపాస్కి చేసా. నాకు యాక్చువల్లీ అప్లోడ్ చేసినాను కానీ దాన్ని ఎట్లా అకౌంట్ ఎట్లా డిలీట్ చేయాలో నాకు అర్థమైతలేదు. అంటే ప్రొఫైల్స్ చూసినప్పుడు మీకు అంటే డిసిషన్ మార్చుకునే ఒపీనియన్ రాదా? నెవర్. అంతా వదిలేసేయండి. లైక్ చాలామంది డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి, నా ముందు వచ్చి నా సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు మళ్ళీ లైఫ్ ఇస్తాము, పిల్లల్ని అలా చూసుకుంటాము అంటే గుడ్ బై అని చెప్పేసి, వన్స్ ఒకసారి నా పైన అలాంటి ఫీలింగ్ వచ్చింది అంటే మన మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా వర్కౌట్ కాదు. నీ దారి నీది, నా దారి నాది అని చెప్పి నేను చాలామందితో ఫ్రెండ్షిప్ కూడా వదిలేసుకున్న రోజులు ఉన్నాయి. ఇంకొకటి అంటే ఒక హస్బెండ్ లేని ఒక లేడీని సొసైటీ ఒక రకంగా చూస్తుంది. అవును, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు. అవును, వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అంటే అది ఒక రకం, అక్కడ తీసేదట, ఇక్కడ ఆ టైంలో అక్కడే పోతుందట. అవును, అంటే అది మనం చేస్తామో చేయడం సెకండరీ. అవును, కానీ ఆల్రెడీ వాళ్ళు చేసేస్తారు, అందుకని మనం ఏం చేయాలి? ఫేస్ చేశారా? అలాంటివైతే ఒకటండి, నేనేంటో తెలిసిన వాళ్ళు నా ముందు కాదు కదా, నా వెనకాల కూడా మాట్లాడుకోవడానికి భయపడతారు. ఎందుకంటే నేను అంత ఫైర్గా ఉంటా, నేను నా మాటలే కాదు నా క్యారెక్టర్ కూడా నేను అట్లా కాపాడుకున్నాను కాబట్టి ఇప్పటివరకైతే నేను అట్లాంటిది ఫేస్ చేయలేదు. ఒకవేళ ఫేస్ చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా నేను ఈ సొసైటీని, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అనే మాటల్ని, ఎవరి మాటలు నేను పట్టించుకోను. ఎందుకంటే ఈరోజు నేను సొసైటీ కోసం బతుకుతలే, సొసైటీ ఏం నాకు తిండి పెడతలే, నా పిల్లల్ని ఏం చూసుకోవట్లేదు. నేను ఎంత మంచిగా ఉన్నా సొసైటీ అనేది అంటది, నేను చెడ్డగా ఉన్నా కూడా సొసైటీ డెఫినెట్లీ చెడు చేసేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసమైనా నేను ఎట్లా కావాలో నా బ్రతుకుని, నా పిల్లల బ్రతుకుని నేను అట్లా డిజైన్ చేసుకుంటూ బ్రతుకుతున్నా. ఐ నెవర్ కేర్ ఆఫ్ సొసైటీ. అది నాకు ఎప్పుడు పెట్టలేదు, పెట్టదు కూడా. నేను మంచిగా అంటది, నేను మంచిగా లేకపోయినా అంటది. కాబట్టి ఆ సొసైటీ కోసం మనం ఎందుకు ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకోవాలి? వాళ్ళకి ఎక్కడ పని పాట లేదు కాబట్టి మన మీద పడతారు. మనకు మస్తు టైం ఉంది, నాకు నా లైఫ్ కోసం, నా ఇద్దరు పిల్లల లైఫ్ కోసమే టైం లేదు పట్టించుకోవడానికి. ఎంతసేపు నాది అయిపోగానే నా కొడుకు, నా బిడ్డ అంతే. ఇంకా సొసైటీలో బయట ఎవరో ఏదో అంటున్నారని నాకు ఏమైనా చెప్పినా ఇనే టైం నా దగ్గర లేదు. సో అంటే ఒక హస్బెండ్ లేని లేడీకి పిల్లలు ఉంటే ఇలాంటి వాళ్ళకు అద్దె ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు జనాలు అని చెప్పేసి విన్నాను. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. యా చెప్పాను రీసెంట్లీ ఇంటర్వ్యూలో. ఫేస్ చేశారా మీరు? యా నేను ఫేస్ చేశాను. ఎంత అదే కదా చెప్పేది, ఎప్పుడైతే నేను హస్బెండ్ని వదిలేసుకొని బయటకు వచ్చానో ఆ టైమింగ్లో నేను చాలా అంటే నాకు మొహమాటం ఉండేది, నాకు సిగ్గు అనిపించేది. అమ్మో దీనికి మొగుడు లేడు. ఇప్పుడు మీరు ఏదైతే సొసైటీ కోసం మాట్లాడుతున్నారో ఆ సొసైటీలోనే నేను బ్రతికొచ్చాను. సో హస్బెండ్ ఉండడా, ఎక్కడ పోతాడు, ఎప్పుడు వస్తాడు, అంటే వారంలో ఎప్పుడో ఒకసారి వస్తాడా అంటే ఒక నెల రోజులు ఉండి 2 నెలలకి ఏమైంది కీర్తి, ఇంకా మీ ఆయన రాలేడా? ఏడ ఆయన వస్తాడు, ఎక్కడ అసలు నాకు లేనే లేడు, ఎక్కడి నుండి వస్తాడు ఇంకా? అట్లా లేదా ఆంటీ, యాక్చువల్లీ నేను డివోర్స్డ్ అది ఇది అని చెప్తే ఇంకా కొన్ని రోజులు చూసి మాకు తెలిసిన చుట్టాలే వస్తున్నారమ్మా, నువ్వు ఒక 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా, నువ్వు షిఫ్ట్ అయిపో అని చెప్పేవాళ్ళు. అసలు మొగుడు ఉంటే ఏంది, లేకపోతే ఏంటిది? బ్రతకడానికి ఒక ఇల్లు కావాలి, నాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను సంపాదించుకుంటున్నాను, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా. కానీ సొసైటీ ఒకప్పుడు నన్ను అట్లా రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి నేను కూడా నెక్స్ట్ ఇంకా డిసైడ్ అయిపోయినా ఇట్లా కాదు ఆంటీ, నేను సో నేను పలానా ఛానల్లో వర్క్ చేస్తాను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు మా ఆయన లేడు, నాతో పాటు మా మమ్మీ మా తమ్ముడు ఉంటారు, ఇస్తారా ఇవ్వరా? కొంతమంది యాక్సెప్ట్ చేసినారు, ఇచ్చినారు కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. యా అమ్మ తమ్ముడు నాతోనే ఉంటారు, సపరేట్ ఏం కాదు. మమ్మీ ఎప్పుడైనా ఇంకా ఆమెకు ఫంక్షన్స్ అవి ఇంకా అక్క చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలు ఎవరైనా పిలిస్తే పోతుంది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తుంది. చాలా హ్యాపీ ఉన్నాను. ఏం ప్రాబ్లం లేదు, అందరూ మంచి సపోర్ట్ చేస్తారు మా సొసైటీలో కూడా. అట్లేం అనుకోరు, అరే కీర్తి ఆ పాపం అంటే నేను ఎవరు జోలికి పోను, నేను కింద సెల్లార్లో నా కార్ తీసినా, నేను బయట వర్క్ ప్లేస్కి వెళ్ళినా, మళ్ళీ కింద సెల్లార్లో నుండి నా ఫ్లోర్కి వచ్చినా ఇంట్లో ఉన్నానా అంతే. ఎవరితో పెద్ద ఎంటర్టైన్ ఏం చేయను. నేటివ్ ఎక్కడ? మాది హైదరాబాద్. బాట్ అండ్ బాన్ అప్ అంతా హైదరాబాద్.
హైదరాబాద్లో యాక్చువల్లీ నేను పుట్టిందైతే ఓల్డ్ సిటీ, కాకపోతే నేను ఓల్డ్ సిటీలో చాలా తక్కువ టైం ఉన్నా. తర్వాత మేము చెంపాపేట అనే ఏరియాలోనే లైక్ నేను పెరగడము అదంతా, ఈవెన్ నా పెళ్ళి అక్కడనే జరిగింది, నా పిల్లలు అక్కడనే పుట్టిరు. సో ప్రస్తుతానికి కూడా నేను అక్కడ ఏరియాలోనే ఉంటున్నా. చెంపాపేట అంటే పక్కన ఎల్బీ నగర్ అని చెప్పి బైరామల్ కూడా అంటారు కదా, అక్కడ ఉంటా. ప్రజెంట్ ఐమ్ వర్కింగ్ ఫర్ మైక్, అంటే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ యూత్ అంటే లవ్లో పడి బ్రేకప్స్, దాని గురించి సూసైడ్ అటెంప్ట్స్ చాలా చూస్తున్నాం. ఇంకొందరు అయితే అంటే రిగ్రెట్గా ఫీల్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ నార్మల్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇలా సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు, ఇంకొన్ని బ్లేమ్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, దీంట్లోనే ఎన్ని ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పడం అంటే లైక్ ఇలాంటివి నేను చాలా చూశాను. అండ్ లైక్ ప్రాక్టికల్లీ నా పర్సనల్ లైఫ్, లైక్ నా ఫ్రెండ్స్ లైఫ్స్లో కూడా నేను చాలా చూసి వాళ్ళని చాలా మోటివేట్ చేస్తూనే లైక్ చేస్తూనే ఉన్నాను. ఇంకా కూడా కొంతమంది ఉన్నారు నా లైఫ్లో కూడా. సో అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అంతకుముందు కూడా నేను రీసెంట్లీ ఒక వీడియో చేసి చెప్పిన, నిజంగా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మీరు పెళ్ళి చేసుకునేది ఉండి మీ ఇంట్లో వాళ్ళ అంటే ఇంత స్టెప్స్ ఎవరు వెయ్యరు, అంత అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయిపోతుంది ఇదంతా. కానీ నిజంగా ప్రాపర్గా ప్రాక్టికల్లీ అంటే లవ్ చేసే వాళ్ళు నిజంగా మెచ్యూర్డ్ అని అనుకుంటే, ఒక అమ్మాయి మీకు నచ్చింది నిజంగా అమ్మాయితో పెళ్ళే చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇంట్లో వాళ్ళకి షేర్ చేయండి, అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంట్లో ముందే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా పెట్టుకొని తర్వాత మీరు లవ్ ఆడుకుంటారా ఇంకేం ఆడుకుంటారా ఆడుకోండి ఇంకేమైనా చెయ్యండి. అప్పుడు ఏమవుతుందంటే అమ్మాయికి ఒక నమ్మకం ఉంటుంది, అరే నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అని. అట్లా అని చెప్పి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు మీరు ఫిజికల్ రిలేషన్ వరకు పోకండి, ఏమున్నా సరే పెళ్లి చేసుకున్న తర్వాతనే చేసుకోండి. వన్స్ ఫిజికల్ రిలేషన్ అనేది ఆ అబ్బాయితో ఆ అమ్మాయికి మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయింది అంటే ఇంకా నువ్వెవరో నేనెవరో అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇవాళ జమానా అట్లుంది కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు ముందుగానే చెప్పండి, మీరు ప్రేమించి ఈవెన్ అమ్మాయిలు కూడా ప్రేమించి అంత తిరిగి అంత చేసి, ఎందుకంటే చాలా అబ్బాయిలను చూస్తున్నాను కదా నేను ఈ మధ్యకాలంలో, అరే మస్తు లవ్ చేసిందక్క, నేను అట్లా చేసిన ఇట్లా చూసుకున్నాను, నా అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నాను అక్క, ఇట్లా హ్యాండ్ ఇచ్చింది అంటే ఎందుకు ఇచ్చింది రా మళ్ళా అని చెప్పేసి, అంటే ఏమో అక్క ఇంట్లో మా అమ్మ ఒప్పుకుంటలేదంట, ఇంట్లో ఆల్రెడీ మా వాళ్ళ బావతో సెట్ అయిందంట. అంటే మీకు నిజంగా మీ బావతో పెళ్లి సెట్ అయిపోయింది లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు లవ్ మ్యారేజ్లకి ఒప్పుకోరు అన్నప్పుడు మీరు లవ్ చేయకండి. మీరు లవ్ చేసి వేరే అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏదున్నా సరే ఓపెన్ ఓపెన్గా మాట్లాడుకోండి, ప్రాక్టికల్గా ఉండండి. ఇప్పుడు ఇదేమి ఎప్పటిదో జమానా కాదు మనం ప్రేమ లేఖలు రాసుకుంటూ రాయబారాలు అందించుకునేలాగా. ఏమున్నా కూడా మనకి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఓపెన్గా మాట్లాడుకోండి. ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మా మమ్మ ఒప్పుకుంటలే, మా డాడీ ఒప్పుకోవట్లే, మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు నడవదు, ఇట్లాంటివన్నీ సొల్లు బహానాలు ఇచ్చుకోకండి. ఒకరికొకరు మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. రిలేషన్షిప్ని మీరు స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం ఓపెన్గా మాట్లాడుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి మీరు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు యాక్సెప్టబుల్లా కాదా, ఒకవేళ యాక్సెప్టబుల్ కాదు అన్నప్పుడు మీరు అసలు ఆ స్టెప్పే వేయకండి, అటు సైడ్ చూడనే చూడకండి. ఈ రకంగా కనుక ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ బ్రేకప్స్, ఈ డిప్రెషన్స్ ఇవి కావు. నేను చెప్పడం కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, కొత్తగా అనిపించచ్చు, బట్ దిస్ విల్ వర్కౌట్. సూసైడ్ చేసుకునే వాళ్ళని నేనైతే డర్పోక్స్ అంటానండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎందుకు పనికి రాని వాళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు. ఒకటి, మనని కని ఇప్పుడు ఒక లవ్లో పడుతున్నారు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే మేజర్స్ అట్లీస్ట్ ఒక 18+ అయితేనే లవ్లో పడతారు. సో నీకు 18 ఇయర్స్ నుండి నీ అమ్మ నీ అయ్యా నీ ఫ్యామిలీ ఎంతో ప్రేమగా అపురూపంగా చూసి అంత చేసి అంత పెంచి మీకంటూ ఒక కెరీర్ సెట్ చేసి ఆల్రెడీ పిల్ల 18 ఏళ్ళకి వచ్చింది ఇంకా దానికి పెళ్లి చేయాలి అని చెప్పి పుట్టినప్పటి నుండే మనం వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసం ఒక్కొక్క ₹1 వెనకాలకి వేసుకొని ఇట్లా జమ చేసి మొత్తం సెట్ చేసిన తర్వాత ఎవడో ఒక్కడు వచ్చి వాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి రేపు నీకు దోకా వేసిపోతే ఇన్ని సంవత్సరాలు నీ తల్లి నీ తండ్రి చూసిన ప్రేమ మొత్తం ఇప్పుడు నువ్వు నీళ్ళలో కలిపినట్టే కదా. అట్లా చెయ్యకండి. ఈరోజు వాడు కాకపోతే వాడికన్నా బెస్ట్ నువ్వు ఎవరిని డిజర్వ్ చేస్తాడో వాడు నీ లైఫ్లోకి వస్తాడు. అంతే తప్ప ఇక వీడు పోతే ఇంకా లైఫ్లో ఇంకా ప్రపంచంలో ఇంకా మొగోళ్ళే లేరు ఇంకా ఆడవాళ్ళే లేరు అని చెప్పేసి సూసైడ్లు చేసుకోకండి.
ఒకరు కాకపోతే ఇంకొకరు మిమ్మల్ని మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు డెఫినెట్లీ వస్తారు లైఫ్లో. దేవుడు ఆ మనిషిని మీ నుండి దూరం చేసిండు అంటే నెక్స్ట్ ద బెస్ట్ పర్సన్నే ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తాడు కదా మీ లైఫ్లో. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఎవరో మీ దగ్గరకు వచ్చి ఇట్లా మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చి లేకపోతే ఇంకేదో యూట్యూబ్లో మనం మోటివేషనల్ కోడ్స్ చూసి మారడం కాదు, మనని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఈరోజు ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకేదైనా అంతే తప్ప ఇంకా దీంతో ఈ మనిషితో మనకు జీవితం మొత్తం ఇంకా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డే నుండి మనకు ప్రపంచం లేదు అని చెప్పేసి మిమ్మల్నే జీవితం అనుకుంటూ బ్రతికే వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు నా ఇంటర్వ్యూ చూసి ఎవరో ఇన్స్పైర్ అవ్వడం మోటివేట్ అవ్వడం దట్ ఈజ్ నాట్, మనకి మనమే మోటివేట్ కావాలి డెఫినెట్లీ. అప్పుడే మనకి ఈరోజు నా ఇంటర్వ్యూ ఉంది, నా ఇంటర్వ్యూ చూసినంతసేపు ఎవరో మోటివేట్ అవుతారు, నా ఇంటర్వ్యూ మైండ్లో నుండి పోతుంది, కొన్ని రోజులు ట్రెండ్లో ఉంటుంది, ట్రెండ్లో ఉన్న రోజులు అమ్మాయిలు మారుతారు అబ్బాయిలు మారుతారు, అరే కరెక్టే చెప్పింది భయ అని చెప్పేసి. ఈరోజు నా వీడియో పక్కకు ఆగిపోయింది అనుకో, దాని తర్వాత ఎవరు మోటివేట్ చేయాలి? మనని మనమే మోటివేట్ చేసుకోవాలి. నేను చెప్పేది అది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనలో, ఆ విల్ పవర్ ఉండాలి. ఏహే వదిలేస్తే వదిలేసిండు, నేను ఇంకా మంచిగా స్ట్రాంగ్గా బ్రతికి చూపిస్తా, వీడి ముందే నేను ఇంకా హ్యాపీగా ఉంటా. ఒక శత్రువు ముందు మనని ఎవరైతే కాదు అనుకున్న కాదు అనుకొని మనని ఎవరైతే దూరం వదిలేసి వెళ్ళిపోతాడో వాళ్ళ ముందు మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అసలు అంతకన్నా ఇంకేముంటుంది చెప్పు? చచ్చిపోవాలి వాళ్ళు. అరే నేను ఏదో అయిపోతుంది, నేను లేకపోతే చచ్చిపోతుంది, నేను లేకపోతే బ్రతకలేదు అని అనుకున్నా ఇదేంది బాగానే ఉంది అని చెప్పి వాడు చచ్చిపోవాలా? మనని మిస్ చేసుకున్నందుకు వాడు చచ్చిపోవాలి. అంతేగాని మనం చచ్చిపోతే ఏమైతే రేపటి రోజు వాడు ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకొని మంచిగా పిల్లల్ని కనుక్కుంటూ మంచిగా ఉంటాడు, అంతే కదా. సో నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకోటి అంటే చేతులు కట్ చేసుకోవడము, ఇంకేదో పిచ్చితనం, బచ్పన అంతా, అదంతా బచ్పన. ఇంకేముంటుంది చెప్పండి? చేతులు కట్ చేసుకుంటే ఏమో ఏమవుతుంది, నీ రక్తం పోతుంది, నీలో ఉన్న బ్లడ్ ఇంకా తక్కువ, హెమోగ్లోబిన్ తక్కువైతుంది, మళ్ళీ నీ అమ్మనో నీ అయ్యనో హాస్పిటల్ అడ్మిట్ చేసి నీకు మళ్ళీ బ్లడ్ ఎక్కియాలా? ఎవరి కోసం అయితే కోసుకున్నావో వాడు వస్తాడా? తిండి తిప్పలు మానేసి ఇలానే ఉంటారు కదా, అంతే అట్లనే ఉంటారు. అదే అట్లా చెయ్యకండి భయ్, మెచ్యూర్డ్గా కొంచెము ఆలోచించండి, ఫ్యామిలీ కోసం ఆలోచించండి, మన అనుకున్న వాళ్ళ కోసం ఆలోచించండి. అట్లా కట్ చేసుకుంటే వాడు రాడు, అమ్మో ఇదెవరో సైకోది ఉంది, ఎందుకు వచ్చిన లొల్లి, ఏమిట్లేం కాకముందే చేతులు కట్ చేసుకుంటున్నాడు, చేతులు కట్ చేసుకుంటుంది, ఇంకా రేపు పెళ్ళి అయిన తర్వాత ఇంకా దగ్గర తీసిన తర్వాత లైఫ్లో ఇంకా కొంచెం ముందు పోయిన తర్వాత ఏమన్నా అయితే నా నెత్తి మీద వచ్చి పడుతుంది, ఇదేం చేసుకున్నా అని చెప్పి ఇంకా మొత్తానికే దూరం వెళ్ళిపోతారు. భయం ఉంటుందా? ఉండదా? ఆఫ్ కోర్స్ ఉంది. మళ్ళీ అట్లా చేసుకోకండి. మిమ్మల్ని ఎవరైనా వద్దు అనుకుంటే కామ్గా దండం పెట్టేసి ఓకే గుడ్ బై, మంచి పని చేసినావు అని చెప్పేసి వచ్చేసి మీ లైఫ్ మీరు మళ్ళీ కంటిన్యూ చేసి మూవ్ ఆన్ అయిపోండి. మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోండి. మీరు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడము అంటే తిండి తిప్పలు లేకుండా ఆ మనుషుల్ని ఆలోచించుకుంటూ అట్లా ఉండకండి. లైఫ్లో ఒక ఒక స్టెప్ తీసుకోండి, నేను ఇది కావాలి, నేను ఇది అయ్యి చూపిస్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరైతే వద్దు అనుకుంటాడో వాడు కుమిలి కుమిలి చచ్చిపోతాడు. నెక్స్ట్ మీరు ఆ మనిషి తిరిగి వచ్చినా మీరు ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకా.